రహస్య భారతంలో నా ఆధ్యాత్మిక అన్వేషణ ఎసెర్చిన్ సీక్రెట్ ఇండియా పాల్ బ్రంటన్ మొదటి భాగం సంచలనాలకు నిలయమైన అద్భుత గ్రంథం లాంటిది భారతీయ జీవనం ఆ జీవన గ్రంథంలోని కొన్ని నిగూఢమైన అధ్యాయాలని పాశ్చాత్య పాఠకులకి విడమరచి చెప్పడానికే నా ఈ ప్రయత్నం ప్రాచీన కాలంలో భారతదేశాన్ని దర్శించి వచ్చిన సాహస యాత్రికులు అక్కడి ఫకీర్ల గురించి మంత్రగాళ్ల గురించి ఒళ్ళు జలధరించే కథలు చెప్పేవారు ఈ ఆధునిక కాలంలో కూడా భారతదేశం నుంచి వచ్చేవారు అటువంటి కథలు వార్తలు అప్పుడప్పుడు మోసుకొస్తున్నారు అయితే ఇటువంటి విచిత్ర కథనాలకు కారకులై కొంతమంది యోగులు అని మరికొంతమంది ఫకీర్లు అని వ్యవహరించే అసాధారణ వ్యక్తులు అసలు రహస్యమేమిటి ప్రాచీన భారతీయ విజ్ఞానంలో పరమాద్భుతమైన మానసిక శక్తుల సాధన గురించి విరవస్తున్న వార్తలలో సత్యముందా ఈ ప్రశ్నలకు సమాధానం అన్వేషించే లక్ష్యంతో సాగిన నా సుదీర్ఘ భారతదేశ యాత్రానుభవాల సంక్షిప్త కథనం ఈ రూపంలో మీ ముందు ఉంచుతున్నాను సంక్షిప్త కథనమని ఎందుకంటున్నానంటే అక్కడ నేను ఎందరో వ్యక్తులను కలిసిన స్థల కాల పరిమితుల వల్ల వారిలో నాకు ఆసక్తి కలిగించిన వారినే పాశ్చాత్య ప్రపంచానికి ఆసక్తి కలిగించగలరని నేను భావించిన వారిని కొద్ది మందిని ఎన్నుకొని వారి గురించి మాత్రమే ఇక్కడ రాయదలిచాను అంతేకాక నా అన్వేషణలో జ్ఞానంతో పండిపోయిన వారు అద్భుత శక్తులు గలవారు పావన చరిత్రలు అని నేను చి విన్న కొందరు వ్యక్తుల కోసం ఎండనక వాననక పగలు రాత్రి ఎన్నో ప్రయాసల కూర్చి ప్రయాణించి వారిని కలిశాను కానీ అటువంటి వారిలో ఎక్కువ మంది ఏదో విధంగా ప్రజల మన్నన పొందుతున్న అజ్ఞానులు అవిద్యావంతులు మూర్ఖులు ఆచరణ శూన్యులైన పుస్తకాల పురుగులు ధన లాలసులు ఇంద్రజాలికలు కపట సన్యాసులు ఈ కోవకు చెందిన వారుగా తేలింది అటువంటి వారి గురించి రాసి పేజీలు నింపటం వల్ల పాఠకుడికి లేసమంతైనా ఉపయోగం లేదు నాకు కూడా అలా రాయడం సమ్మతం కాదు అందుకని అటువంటి వారి అన్వేషణలో నేను ఎంతో సమయం వ్యర్థం చేసి తెలుసుకున్న విషయాలన్నీ వదిలేశాను అయితే భారతదేశానికి వెళ్ళే సాధారణ పాశ్చాత్య యాత్రికుడు చూడని అనుభవించని అర్థం చేసుకోలేని ఒక అదృశ్య కోణాన్ని నా అదృష్టం కొద్దీ నేను చూడగలిగాను ఈ దేశంలో నివసించే ఆంగ్లేయులలో అతి కొద్ది మంది నేను దర్శించిన ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించారు వారిలో కొద్ది మంది మాత్రమే ఈ విషయాన్ని కొంతవరకు పరిశోధించి దానిని గ్రంథస్థం చేయగలిగారు మిగిలిన వారు అధికార పదవులు అడ్డం వచ్చి ముందుకు వెళ్ళలేకపోయారు ఈ విషయాన్ని స్పృశించిన ఆంగ్లేయ రచయితలందరూ తమ ప్రయత్నాన్ని సందేహాలతోనూ అపనమ్మకాలతోనూ మొదలుపెట్టారు దానితో ఈ విషయం గురించి స్థానికంగా వివరాలు లభించే దారులన్నీ వారికి మూసుకుపోయాయి కొద్దో గొప్పో ఈ విషయ జ్ఞానం ఉన్నవారు కూడా తమకు తెలిసింది ఈ అపరి అపరిచిత ఆంగ్లేయులకి వెల్లడి చేయడానికి ముందుకు రాలేదు ఈ ఆంగ్లేయులకి ఉన్నత శ్రేణి యోగుల సాహచర్యం అలభ్యం ద్వితీయ శ్రేణి యోగులలో కొందరితో ముఖపరిచయం ఉండవచ్చేమో కానీ సాన్నిహిత్యం మాత్రం ఉండదు ఎందుకంటే ఈ యోగులనే వారు తమ శక్తుల్ని ఉనికిని బహిర్గతం చేయరు అంతేకాదు వారు అజ్ఞానులుగా నటిస్తారు కూడా టిబెట్లోనూ చైనాలోను భారతదేశంలోనూ ఈ రకమైన విశేష వ్యక్తులు పాశ్చాత్య యాత్రికుల నుండి తప్పించుకోవడానికి అమాయకత్వం అజ్ఞానం అభినయించడం సర్వసాధారణం గొప్పవారిని అందరూ తప్పుగానే అర్థం చేసుకుంటారు అనే ఎమర్సన్ సూక్తిని మీరు బాగా అర్థం చేసుకొని ఈ విధంగా తప్పించుకుంటున్నారనుకోవచ్చు సాధారణ జన జీవన స్రవంతిలో కలవకుండా ఈ యోగులు ఎప్పుడూ ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు ఒకవేళ ఎవరైనా వారిని కలవడం సంభవించినా బాగా పరిచయమయ్యాక కానీ వారి మౌనాన్ని ఛేదించలేరు అందుకని యోగులు అనే ఈ విశిష్ట వ్యక్తుల గురించి చాలా కొద్ది విషయాలే గ్రంథస్థమైనాయి అవి కూడా అస్పష్టంగా ఉన్నాయి ఈ విషయానికి సంబంధించి భారతీయులు గ్రంథస్థం చేసిన విషయాలు మనకు దొరుకుతున్నాయి కానీ వాటిని చాలా జాగ్రత్తగా చదవాలి ఎందుకంటే హిందువులు ఇటువంటి విషయాలని విమర్శనాత్మక దృష్టితో చూడకుండా కట్టుకథలని నిజాలని విచక్షణారహితంగా కలిపి రాస్తూ ఉంటారు ఇది దురదృష్టకరమైన నిజమని అంగీకరించక తప్పదు అందుకని లిఖిత సాక్ష్యాలుగా స్వీకరించేటప్పుడు అటువంటి గ్రంథస్థ విషయాల నిజాయితీని శంకించవలసి వస్తుంది దానితో ఆ గ్రంథాలలోని విషయాల విలువ తగ్గిపోతుంది ప్రాచ్య దేశాలలోని రచయితల సంకుచిత దృష్టిని గమనించాక నా అదృష్టం కొద్దీ పాశ్చాత్య దేశాలలో నాకు లభించిన శాస్త్రీయ శిక్షణ పాత్రికేయ వృత్తిలో నాకు కలిగిన లోక జ్ఞానము ఎంత విలువైనవో తెలిసి వచ్చింది ఆ అనుభవం పొందడానికి అవకాశం కల్పించిన దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను ఈ ప్రాచ్య దేశాలలో మనం చూసే చాలా మూఢనమ్మకాలకి లోక వ్యవహారంలో ఏవో ఆధారాలుంటాయి కానీ వాటిని గ్రహించేటప్పుడు జాగరూకులమై ఉండాలి అందుకని నేను అన్ని విషయాలు విమర్శనాత్మక దృష్టితో చూసేవాడిని అదే సమయంలో శత్రువైఖరి వహించకుండా జాగ్రత్త పడేవాడిని నాకు వేదాంత విషయాలలోనూ మార్మిక విషయాలలోనూ ఉన్న ఆసక్తి గురించి తెలిసినవారు సామాన్య విషయాలకు కూడా అతిశయోక్తులు జోడించి గొప్పగా చెప్పేవారు అటువంటి వారిని చూసినప్పుడు సత్యం అనేది చాలా శక్తివంతమైనదని దానిని ఎవరూ ఎక్కువ చేసి చెప్పాల్సిన అవసరం లేదని వారికి బోధ చేయాలనిపించేది కానీ నాకు ఇంతకంటే ఎన్నో ముఖ్యమైన పనులున్నాయి కాబట్టి వారిని వదిలి ముందుకు సాగేవాడిని ఎన్నో ఇబ్బందులు ఉన్న నేను ప్రాచ్య దేశాలలోని అద్భుతాల గురించి అన్వేషించి పరిశోధించడానికి ఇతరుల మీద ఆధారపడకుండా స్వయంగా తెలుసుకోవడానికే ప్రాధాన్యమిచ్చాను నా ఈ అన్వేషణలో అంతులేని మూఢనమ్మకాలని నయవంచనలని ఆడంబర ప్రదర్శనలని వడపోసి శాస్త్రీయ నిరూపణలకి నిలిచే కొన్ని సత్యాలని వేరు చేసి చూపగలిగాను నా వ్యక్తిత్వంలోని రెండు ప్రత్యేక గుణాలు ఒకటి ప్రతి విషయాన్ని తార్కిక నిరూపణకి చేసే శాస్త్రీయ దృక్పథము రెండు ఆధ్యాత్మిక విషయాలలో శీఘ్ర గ్రహణము ఈ పరస్పర విరుద్ధ విషయాల సమన్వయంతో నేను ఇదంతా చేయగలిగానని సంతోషిస్తుంటాను ఈ పుస్తకంలోని విషయం కొన్ని వేల సంవత్సరాల నుంచి బయటి వారి కళ్ళబడకుండా రహస్యంగా ఉంటూ వచ్చింది ప్రస్తుతం జీర్ణావస్థకు చేరింది అందుకే ఈ పుస్తకానికి రహస్య భారతం అని పేరు పెట్టాను ఎ సీక్రెట్ ఇండియా ఈ దేశపు యోగులు తమ విజ్ఞాన సంపదని ఇంత గోప్యంగా ఉంచిన పద్ధతి స్వార్థపూరితంగా మనకు అనిపిస్తుంది ఈ విజ్ఞానమంతా ఎవరికీ అందకుండా చరిత్రలో కలిసిపోవడానికి ఈ గోపనమే కారణం అని చెప్పవచ్చు భారతదేశంలో కొన్ని వేల మంది ఆంగ్లేయులు ఎన్నో ఏళ్ల నుంచి స్థిరంగా ఉంటున్నారు ప్రతి సంవత్సరం కొన్ని వందల మంది సందర్శకులుగా వస్తున్నారు అయితే భారతదేశం నుంచి మన దేశానికి ఓడల్లో తరలించే వజ్ర వైఢూర్యాల కంటే ఎంతో విలువైన ఆధ్యాత్మిక సంపద ఈ భారతదేశంలోనే దాగి ఉన్నదన్న విషయం ఆ ఆంగ్లేయులెవ్వరికీ తెలియదు వీరిలో యోగులు గురించి వీరిలో యోగుల గురించి అన్వేషణకి ప్రయత్నం చేసిన వారు అతి స్వల్పం కౌపీన మాత్రధారులై అరణ్యాల్లోనూ గుహల్లోనూ శిష్యుల మధ్య చిన్న చిన్న గదుల్లోనూ కాలం గడిపే ఈ యోగులకి ప్రణామం చేసే ఆసక్తి వెయ్యి మందిలో ఒక ఆంగ్లేయుడుకు కూడా ఉండదు అయితే ఈ విషయంలో భారతదేశంలోని పాశ్చాత్యులకు అతడు సైనికుడైన ప్రభుత్వోద్యోగైన వ్యాపార అయిన సందర్శకుడైన వారిని నిందించి ప్రయోజనం లేదు ఎందుకంటే ఒక యోగి పాదాల వద్ద కూర్చోవడం వీరు అవమానంగా భావిస్తారు బ్రిటిష్ జాతి గౌరవాన్ని కాపాడటం వీరి అధికార బాధ్యతలలో ఒకటి కావడం మరో కారణం అంతకంటే ముఖ్యమైనదేమిటంటే సాధారణంగా వీరికి తారసపరి పడే యోగులనబడే వారికి ఆకర్షణ శక్తి శూన్యం కావటమే అటువంటి యోగులని తిరస్కరించినా నష్టం లేదు ఇక్కడ మనం గమనించవలసిన దురదృష్టకరమైన విషయం ఏమిటంటే భారతదేశంలో ఎన్నో సంవత్సరాలు గడిపిన ఆంగ్లేయుడు ఒక నిజమైన భారతీయ యోగి మనస్సులో ఉండే విషయాన్ని ఆవగింజంతైనా గ్రహించకుండానే స్వదేశానికి తిరిగి వెళుతుంటాడు ఈ సందర్భంగా తిరుచిరాపల్లి రాతికోట వద్ద నేను కలిసిన ఒక ఆంగ్లేయాధికారి గుర్తుకు వస్తున్నాడు భారతీయ రైల్వే శాఖలో ఇరవై సంవత్సరాలకు పైగా బాధ్యతాయుతమైన పదవులు నిర్వహించిన ఆ పెద్ద మనిషిని ఈ దేశంలో ఆయన అనుభవాల గురించి ఎన్నో ప్రశ్నలు వేశాను చివరిగా నాకు ఇష్టమైన విషయం గురించి మీరు ఏ దేశంలో ఎవరైనా యోగులను చూసారా అని అడిగాను యోగుల ఏమిటవి ఏమైనా జంతువులా అన్నాడు ఈ దేశంలో ఇరవై ఆరు సంవత్సరాలు గడిపిన ఆయన ప్రదర్శించిన అజ్ఞానం క్షమార్హం కాదనుకుంటూ ఆ విషయం అంతటితో వదిలేశాను నేనే విషయాలన్నీ ఈ రూపంలో గ్రంథస్థం చేయగలగడానికి కారణాలనేకం మొదట చెప్పాల్సింది గా పిలువబడే ఈ దేశంలోని రకరకాల వ్యక్తుల మధ్య గడిపేటప్పుడు నా అభిజాత్యాన్ని పక్కన పెట్టాను అలాగే వారి కష్టాలను సమస్యలను సానుభూతితో విని అర్థం చేసుకున్నాను నాకు ఎదురైన వారి వర్గ వర్ణ తారతమ్యాలు పట్టించుకోకుండా వారి వ్యక్తిత్వాలకే విలువనిస్తూ వచ్చాను అన్నిటినీ మించి సత్యాన్వేషణే పరమ ధ్యేయంగా పెట్టుకొని శాస్త్రీయ నిరూపణకి నిలిచిన ప్రతి సత్యాన్ని ధైర్యంగా స్వీకరించాను నిజమైన భారతీయ యోగ శాస్త్రములోని బోధనలు స్వయంగా గ్రహించడానికి మూఢనమ్మకాలలో మునిగి తేలే మూర్ఖులని ఫకీర్లుగా చెప్పుకునే మాయగాళ్లని ఎందరినో తిరస్కరించాను ఒక్క ముక్క కూడా అర్థం కాని భాషలు వింటూ ఏకాంత ప్రదేశాలలో ఆశ్రమాలలో నేల మీదే కూర్చుని ఎన్నో రోజులు గడిపాను జనజీవనానికి దూరంగా ఏకాంత సాధన చేసుకుని యోగి పుంగవులను చేరి వారు తమ గాంభీర్యాన్ని మౌనాన్ని వీడే వరకు వినమ్రంగా వేచి చూశాను అనాది నుంచి మానవ మేధకి సవాళ్లుగా నిలిచిన ఎన్నో వేదాంత విషయాలను గురించి కాశీ నగరంలోని బ్రాహ్మణ పండితులతో గంటల కొద్దీ చర్చించాను మధ్యలో ఇంద్రజాలికులు మంత్రగాళ్ళు అద్భుత వ్యక్తులు ఎదురైనప్పుడు కొంత సమయం వారితోనూ గడిపాను నా ఈ అన్వేషణకి గమ్యం ఒక్కటే ఇప్పటికీ మిగిలి ఉన్న యోగులని స్వయంగా కలుసుకొని పరిశీలించి పరీక్షించి వారి గురించి నిజాలు సేకరించి గ్రంథస్థం చేయడం ఈ కృషిలో ఒక పత్రికా విలేఖరిగా నా అనుభవం నేను కలిసిన వారి నుంచి నాకు కావలసిన విషయాలు వీలైనంత తక్కువ సమయంలో సేకరించడానికి ఎంతో ఉపయోగపడింది అలాగే సంపాదకుడుగా నా అనుభవం సత్యాన్ని నుంచి అసత్యాన్ని నిర్భయంగా వేరు చేసి చూపటానికి ఉపకరించింది పాత్రికేయ వృత్తిలో నాకు కలిగిన మరో అనుభవం సమాజంలోని స్త్రీలు పురుషులు నిత్య దరిద్రులు ఆగర్భ శ్రీమంతులు ఇలా అన్ని వర్గాలతోనూ సన్నిహితంగా మెలిగే సదవకాశం ఇది భారతదేశంలో నా యోగుల అన్వేషణ యాత్రని సులభతరం చేసింది ఈ అన్వేషణకి మరో పార్శ్వం కూడా ఉంది ఈ యాత్రా సమయంలో నేను బాహ్య పరిస్థితులు ఎట్లా ఉన్నా లక్ష్య పెట్టక అంతర్ముఖంగానే గడిపాను నా విశ్రాంతి సమయంలో ఎక్కువ భాగం ప్రాచీన రహస్య గ్రంథాల పఠనంలోను మానసిక శక్తుల అధ్యయనంలోనూ గడిచిపోయాయి నాకు బాల్యం నుంచి ప్రాచ్య దేశ విషయాలపై మక్కువ ఉండేది అందువల్ల అక్కడికి రాకముందే ఆసియా దేశ గ్రంథాలని వాటికి అక్కడి పండితుల వ్యాఖ్యానాలకి ఆంగ్ల అనువాదాలని చదివాను ఈ శిక్షణ వల్ల నా అంతిమ లక్ష్యమైన జీవన రహస్యాల అన్వేషణ ప్రాచ్య పద్ధతులలోనూ సాగించడానికి నేను మొగ్గు చూపించిన శాస్త్రీయ దృక్పథంతోనే సత్యాన్వేషణ చేయాలన్న నా పాశ్చాత్య నమ్మకాన్ని మాత్రం వదులుకోలేదు ప్రాచ్య పద్ధతుల గురించి ఈ విధంగా సానుకూల దృక్పథం చూపకపోతే ఈ దేశ ప్రజలలోకి ప్రదేశాల్లోకి నాకు సులభంగా ప్రవేశం లభించేది కాదు ఈ పాశ్చాత్య శాస్త్రీయ దృక్పథమే లేకపోతే నేను కూడా ఇతర భారతీయులలాగా మూఢ నమ్మకాల విషవలయంలో చిక్కుకుపోయేవాడిని ఈ విధంగా పరస్పర విరుద్ధ భావాలకి సిద్ధాంతాలకి మధ్య సమతూకం పాటిస్తూ ముందుకు వెళ్లటం మీద సాముగానే పరిణమించింది ప్రస్తుత భారతదేశం నుంచి పాశ్చాత్యులు నేర్చుకోవలసినది ఏమీ లేదని వారితో నేనేకీభవిస్తాను అయితే ప్రాచీన భారతీయ యోగుల పరంపరలో ఇప్పటికీ మిగిలి ఉన్న అతి కొద్ది మంది విశిష్ట వ్యక్తుల నుంచి మనం తెలుసుకోవలసింది ఎంతో ఉందన్నది మాత్రం ఘంటాపథంగా చెప్పగలను భారతదేశంలోని కొన్ని ముఖ్య నగరాలని చారిత్రక ప్రదేశాలని మాత్రం చూసి అభివృద్ధికి నోచుకొని ఇక్కడి పరిస్థితుల గురించి తిరస్కార భావంతో తిరిగి వెళ్లే పాశ్చాత్య యాత్రికులను మనం నిందించలేం వారు అలా భావించడంలో తప్పులేదు అయితే ఎవరికీ ఉపయోగపడని దేవాలయ శిథిలాలు ఎప్పుడో మరణించిన రాజులు కట్టించిన పాలరాతి భవనాలు వీటి కోసం కాకుండా మన విశ్వవిద్యాలయాలలో బోధించిన కొత్త జ్ఞానాన్ని అందించే యోగుల దర్శనం కోసం త్వరలోనే మరో కొత్త తరం పాశ్చాత్య యాత్రికులు భారతదేశానికి రావటం ప్రారంభిస్తారని నా నమ్మకం ఈ భారతీయులంతా ఉష్ణ మండలపు తీవ్రమైన ఎండ నుంచి తమని కాపాడుకుంటూ కాలం వెళ్ళదీసే సోమరులేనా మిగిలిన ప్రపంచానికి ఉపయోగపడే ఘనకార్యాలు కానీ ఆవిష్కారాలు కానీ వీరేమీ సాధించలేదా ఇవి నా ముందున్న ప్రశ్నలు సామాన్య యాత్రికుడికి భారతదేశంలో క్షీణిస్తున్న జన జీవన ప్రమాణాలు వీరి మనోదౌర్బల్యము మాత్రమే కనబడతాయి అయితే ఇక్కడి పరిస్థితులను తిరస్కార దృష్టితో కాకుండా సానుభూతితో చూడటం మొదలుపెట్టినప్పుడు మాత్రమే ఇక్కడి ప్రజల మన కవాటాలు వీరి రహస్య ప్రదేశాల ద్వారాలు మనసు మన కోసం తెరుచుకుంటాయి శతాబ్దాల తరబడి ఈ భారతదేశం నిద్రలో జోగుతూ గురక పెడుతూ వచ్చిన మాట వాస్తవం నిరక్షరాస్యతతో కృంగిపోతూ మూఢనమ్మకాలు మతవాదాలలో మగ్గిపోతూ పద్నాలుగో శతాబ్దంలోని ఆంగ్లేయ గ్రామీణులలాగా ఇప్పటికీ లక్షలాది మంది కార్మికులు కర్షకులు ఇక్కడ బతుకులు వెళ్లదీస్తున్న సంగతి కూడా వాస్తవమే మధ్యయుగాలలో మన పండితులు చేసినట్లు స్థానిక విద్యా కేంద్రాలలో బ్రాహ్మణ పండితులు అర్థం లేని చదువుల్లోనూ నిరుపయోగ మైన తత్వ విచారణలోను తమ జీవితంలోని విలువైన సమయమంతా వ్యర్థం చేసుకుంటాము వాస్తవమనే చెప్పాలి ఇవన్నీ లెక్కలోకి తీసుకున్నాక కూడా ఈ ప్రపంచానికి మహోపకారం చేసిన పాశ్చాత్య శాస్త్ర విజ్ఞానం లాగా మానవాళికి మహోపకారం చేయగలిగిన యోగ శాస్త్రమనే ఒక విశిష్ట విజ్ఞానము సంస్కృతి ఇంకా భారతదేశంలో మిగిలి ఉంది ఈ విజ్ఞానం మన శరీరాలని ప్రకృతి ఉద్దేశించినంత సహజమైన ఆరోగ్యంతో ఉంచగలదు ఆధునిక యుగంలో మానవుడికి అత్యావశ్యకమైన మానసిక ప్రశాంతిని ఇవ్వగలదు ఇంకా ఎక్కువ కావాలనుకునే వారికి ఆత్మానంద సాధనకి ద్వారాలు తెరవగలదు అయితే ఈ విజ్ఞానమంతా ప్రస్తుత భారతదేశానికి సంబంధించినది కాదు ప్రాచీన భారతానికి చెందినది ఒకప్పుడు ఎందరో ఆచార్యులకు వారి శిష్యులకు కరతలామలకంగా రహస్య రహస్యంగా ఉన్న ఈ యోగ విజ్ఞానం ఇప్పుడు నామమాత్రంగానే మిగిలి ఉంది నిశ్చయంగా చెప్పలేను గానీ ఎంతో జాగ్రత్తగా రహస్య పద్ధతులలో కాపాడే ఈ ప్రయత్నమే ఈ యోగ విజ్ఞానం క్రమంగా నశించడానికి కారణమైందనుకుంటాను ఒక కొత్త మతం కోసం కాకపోయినా మనకి ఉన్న శాస్త్ర భాండాగారాన్ని మరికొన్ని విజ్ఞాన శకలాల సేకరణతో బలోపేతం చేయడం కోసమే నా ప్రాచ్య దేశాల వైపు దృష్టి సారించమని నా పాశ్చాత్య సహచరులకు సూచించడం అసందర్భం కాదనుకుంటాను ఎక్కడో విషయం చెప్పుకోవాలి బర్నాఫ్ కోల్బ్రూక్ మార్క్స్ ముల్లర్ వంటి ప్రాచ్య పరిశోధకులు భారతదేశంలోని విలువైన సాహిత్య సంపదని పరిచయం చేసే వరకు యూరోప్లోని రక్షకులు తమ అజ్ఞానం వల్ల భారతదేశంలోని ప్రజలను మూఢులుగా తలుస్తూ వచ్చారు ఆ రకంగా ప్రాచ్య దేశాల విజ్ఞానంలో పాశ్చాత్య దేశాలకు ఉపయోగపడే విషయాలు ఏమీ లేవని ప్రచారం చేస్తూ వారి సంస్కృతిని మూఢత్వంగా వర్ణించి ఈ యూరోపియన్ పండితులు తమ అవివేకాన్ని చాటుకున్నారు మన వశంలో లేని ప్రకృతి నియమాల వల్ల బొంబాయి బదులు భ్రష్టల్లో జన్మించినంత మాత్రాన జీవితం గురించి మన ఆలోచనలు దృక్పథము మారిపోతే మనం నాగరక సమాజ సభ్యులమని చెప్పుకోవడానికి అర్హులం కామని నా ఉద్దేశ్యం ప్రాచ్య దేశాల నుండి వెలువడే సిద్ధాంతాలకన్నిటికీ తమ మనోద్వారాలు మూసి ఉంచేవారు అక్కడి నుంచి ప్రారంభమయ్యే చక్కని ఆలోచనలు శాశ్వత సత్యాలు మానసిక విజ్ఞానము వీటన్నిటినీ కూడా పొందలేకపోతున్నారు నేను చెప్పేది ఒకటే ఈ ప్రాచ్య సంపద కోసం ప్రయత్నించే వారందరికీ అద్భుత సత్యాలు అంతకంటే అద్భుతమైన విజ్ఞానము ఈ రూపంలో కొన్నయిన అనర్ఘరత్నాలు లభిస్తాయని తప్ప వారి శ్రమ బుధా కాదు యోగుల గురించి వారి గుప్త విజ్ఞానాన్ని గురించి అన్వేషిస్తూ నేను ప్రాచ్య దేశాల యాత్ర ప్రారంభించాను ఆధ్యాత్మిక సాధన దివ్య జీవనము కూడా నా ఉద్దేశ్యంలో ఉన్నాయి కానీ అవి నా ప్రాధాన్య విషయాలుగా పెట్టుకోలేదు ఈ అన్వేషణలో భారతదేశంలోని పవిత్ర నదులు నదులు ప్రశాంతంగా ప్రవహించే గంగా నది విశాలమైన యమునా నది కనువిందు చేసే గోదావరి నది తీరాల వెంట విస్తృతంగా పర్యటించాను నిజం చెప్పాలంటే భారతదేశానంతటినీ చుట్టివచ్చాను భారతదేశం నన్ను తన హృదయానికి హత్తుకుంది కొద్ది సంఖ్యలో ఇంకా మిగిలి ఉన్న అక్కడి యోగి పుంగవులు ఈ అపరిచిత పాశ్చాత్యుడిని హృదయపూర్వకంగా ఆదరించారు ఈ మధ్య వరకు నేను భగవంతుడంటే మానవుడి ఊహాజనిత రూపం మాత్రమేనని ఆధ్యాత్మిక సత్యం అనేది మిథ్యా అని ఈశ్వర కృప అనేది మిథ్యావాదులకి ఓ తాయిలం అని భావించే వారి మధ్య గడిపాను అందుకని వేదాంత శాస్త్రపు పునాదుల మీద దివ్య భన భవనాలు నిర్మించి తామే దేవదూతలమంటూ ఈ భవనాల చుట్టూ ప్రదక్షిణలు చేసే శుష్క వేదాంత వాదులను నేను నిరసిస్తాను ఈ విషయంలో నేను మిగిలిన పాశ్చాత్యుల కంటే భిన్నంగా ఆలోచిస్తున్నానంటే దానికి కారణం ఉంది ఏదో ఒక మతం పట్ల భక్తిని ప్రదర్శించుకోవడానికి నేను ఈ ప్రాచ్య దేశాలకి రాలేదు మతపరమైన ముఖ్య సాహిత్యం ఇదివరకే నేను చాలా చదివాను దైవత్వానికి నేను ఒక కొత్త నిర్వచనం చెప్పుకున్నాను అదేమంత గొప్పది కాకపోవచ్చు కానీ మతపరమైన విషయాలన్నిటిపైన ఆసక్తి సన్నగిలుతూ హేతువాదానికి ప్రాముఖ్యం పెరుగుతున్న ఈ తరంలో మాత్రం అది గొప్ప విశేషం కిందే లెక్క నాకు ఈ ఆధ్యాత్మిక విషయాలపైన నమ్మకం కుదిరింది వాదాల వల్ల కాదు అద్భుతమైన అనుభూతిని సొంతం చేసుకోవడం వల్ల కొండ గుహలలో ఆరు సంవత్సరాలు గడిపి వచ్చిన ఒక మహర్షి నా ఆలోచనలో ఈ మౌలికమైన మార్పుకి కారణమయ్యాడు ఈ పుస్తకం చివరి అధ్యాయాల్లో ఆయనకి నేను రుణపడి ఉన్న విషయాన్ని తెలియజేశాను అటువంటి యోగేశ్వరుల ఉనికి వల్లే పాశ్చాత్య దేశాలలోని వివేకవంతులు ప్రస్తుత భారతదేశంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ప్రస్తుత రాజకీయ ఆందోళన మధ్య కూడా మన దృష్టికి రాని రహస్య భారతంలో గొప్ప ఆధ్యాత్మిక జీవనం ఇంకా మిగిలే ఉంది ఈ గ్రంథంలో మనబోటి మానవ మాతృ అందుకోలేని మానసిక ఔన్నత్యాన్ని సాధించిన కొద్ది మంది యోగీశ్వరుల గురించి ప్రామాణిక కథనాలని పొందుపరిచాను నా యాత్రలలో అద్భుతమైన భయాన్వితమైన ఎన్నో ఇతర ఘటనలకు కూడా నేను సాక్షిగా నిలిచాను ఇప్పుడు ఇంగ్లాండ్లోని ఓ పల్లెటూరులో కూర్చొని నా రాత్ర నా రాత్రలన్నిటికీ ఇస్తుంటే ఆ సంఘటనలు నాకే నమ్మసక్యంగా లేవు అటువంటి సంఘటనలని సంశయాత్మకులైన నా పాఠకుల ముందు ఉంచడానికి ధైర్యం చాలటం లేదు అయినా సత్యనిష్ట కొద్ది

ప్రస్తుత ప్రపంచంలో రాజ్యమేలుతున్న భౌతికవాద సిద్ధాంతాలకి త్వరలోనే కాలం చెల్లిపోయే సూచనలు కనిపిస్తున్నాయి నా తరంలోని మిగతా వారిలాగానే నాకు కూడా అద్భుతాల మీద నమ్మకం లేదు అయితే ప్రకృతి శక్తుల ప్రభావంపై మనకి పూర్తి అవగాహన లేని మాట వాస్తవం అందుకని భవిష్యత్తుపై దృష్టి పెట్టి నూతన పరిశోధనలకై ఉరకలు వేసే మన శాస్త్రజ్ఞులు ప్రాచ్య దేశాల నుంచి మరికొన్ని నూతన ప్రకృతి సూత్రాలని అర్థం చేసుకోగలిగితే అవి మనం నమ్మగలిగే మరిన్ని అద్భుతాలని ఆవిష్కరించవచ్చు మిగిలిన అంశాలు రెండవ భాగంలో చెప్పుకుందాం స్వస్తి